జాబ్ చేయాలి తెలియక అయోమయంలో ఉన్నాను. అయోమయంలో అంటే అప్పుడు సారు వచ్చారు, సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను. కలిస్తే ఇలా చేయమని మంత్రాలు అని చెప్పారు. ఆ మంత్రాలు డైలీ చదువుకునేవాడిని, చదువుకుని అలా టైం చెప్పినట్టుగా నాకు సెట్ అయింది. అంటే పలానా రోజు పలానా పెడతామని చెప్పారు. అలాగే సారే పేరు చెప్పారు, ఇలా శ్రీజ మ్యాచింగ్ సెంటర్ అని పెట్టమన్నారు. పలా డేట్లో నీకు సెట్ అవుతున్నారు, అలా ఆ డేట్నే ఓపెన్ చేసాను షాప్ కూడా మచిలీపట్నంలోనే. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బాగుంటుంది బిజినెస్ అని చెప్పారు. చెప్తే ఆ డేట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగుంది, ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యారేజ్ కూడా ఈ డేట్లో అవుతుందని చెప్పారు. ఆ డేట్లో అవుతుందని చెప్పారు, అలా డేట్ అయింది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి జేకర్ గారిని కలవండి, ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ అవుతాయి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఉగాది రోజున గనక మీరు ఈ దేవాలయాన్ని దర్శించారు అంటే ఈ సంవత్సరమంతా కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు తప్పకుండా కలిగి తీరుతాయి. మరి ఉగాది శ్రీ వికారి నామ సంవత్సరంలో ఉగాది రోజున మీరు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించాలి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం, మీ ఇంటి దైవము ఇక దేవాలయాన్ని దర్శించాలి. వీటితో పాటుగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. ఎందుకనంటే ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం మనం పొందాలి. మొట్టమొదటి రోజు ఈ యొక్క నవగ్రహాల చుట్టూ గనక మీరు 21 కానీ 11 కానీ, చేయలేని వారు 9 కానీ, ఇంకా అవకాశం ఉన్నవారు 108 ప్రదక్షిణలు గనక ఉగాది రోజున చేసినట్లయితే నవగ్రహాల అనుగ్రహం కలిగి మీకు ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి తీరుతాయి. దీనితో పాటుగా ఈ సంవత్సరానికి శని రాజు అయినందువల్ల మీరు ఆ రోజున శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసి తీరాలి. అది మనకి ఏ రోజు వచ్చినప్పటికీ కూడా ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం ఎవరైతే ఉగాది రోజు చేస్తారో, మరి ఈ సంవత్సరానికి ఆయన రాజుగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క శని భగవానుడి యొక్క కరుణ కలిగి ఈ సంవత్సరంలో ఆ అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగటంతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యం కలిగి తీరుతుంది. అలాగే మీరు తప్పకుండా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించి తీరండి. ఈ రెండు క్రియలు ఉగాది రోజున చేసినట్లయితే మీ ఇంట ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆనందముగా ఉండగలుగుతారు. గ్రహాల యొక్క అనుకూలత మనకి వచ్చి తీరుతుంది. ఇది నిజమా కాదా అనే కన్నా నమ్మకంతో మీరు నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం కూడా అంతటి అద్భుతంగా ఉండి తీరుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.